కళాకారుల సమస్యల కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోశెట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య బోయినపల్లి మండల కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. బోయినపల్లి మండల అధ్యక్షుడిగా మొగిలోజు లక్ష్మీరాజంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా ల్యాగల దేవయ్య, గౌరవ అధ్యక్షులుగా కనపర్తి హనుమాన్లు, ప్రధాన కార్యదర్శిగా బిల్ల వెంకట నర్సు, కోశాధికారిగా గడ్డల రవీందర్, సంయుక్త కార్యదర్శిగా దూసర కిషోర్, ప్రచార కార్యదర్శిగా బిల్ల శంకర్, శ్రీపతి చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు నల్గొండ శ్రీనివాస్, స్వర్గం శ్రీశైలం, బిల్ల జగ్గయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డు రాములు, సావనపల్లి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వనం రాజయ్య, బురి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. మండల కళాకారులను ఒక తాటిపైకి తెచ్చి మరి జరగబోయే మన పెద్దలు చెప్పినట్టు జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఉంటుంది. అది కళాకారుల గర్జన. మరి అది కేటీ రామారావు గారు మరియు వారి తండ్రి గారైన కేసీఆర్ గారి చెవులకు ఇదే తట్టు మనం కళాకారుల సత్తా ఏంటో చూపవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ, మరియు సమయం ఎక్కువైనందున మరి ఎక్కువసేపు సమావేశం కొనసాగించవలసిందిగా కోరుతూ, మరియు ముందుగా మండల కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు సంఘాన్ని సమావేశం ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలసిపోయి కళాకారులు చాలా నిరుత్సాహం ఎవరు ముందుకు తెచ్చలేదని చెప్పి చాలా సంఘాలు కూడా ఈరోజు మరి వారి ఆర్గనైజేషన్ కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మనకు ఆశయం ఉందంటే రాజన్న సిరిసిల్ల జిల్లానే కేంద్రంగా చేసుకుని మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. ఇలా ఒక మార్పు కోసం పోరాటం పడ్డటువంటి ఈ విలేజే మా చిన్నదాన్ని చూసినాం మేము. బోయినపల్లి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమంలో మీకు కూడా భాగస్వామ్యం అయినప్పుడు అందుకని మనందరం కూడా ఈరోజు ఇక్కడనే ఈ కరీంనగర్ జిల్లా నుంచి వేరైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాని మనం అందరం కూడా ఒక మంచి ఆలోచనతోని ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మనం కోరుకున్నటువంటి చిన్న కోరికలే కాబట్టి ఆ కోరిక నెరవేర్చడానికి వారికి కూడా అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో భాగస్వాములు కావడం కోసం మీరందరూ కూడా అది గంగిరెద్దుల కళాకారుల నుంచి మొదలుకుంటే మరి అనేకమైనటువంటి కళాకారులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి దాంట్లో మీరు అందరూ కూడా ఇలా తక్కువ సంఖ్య కృషి చేస్తారని తెలియజేస్తూ నేను సమాఖ్య నియమ నిబంధనలన్నింటికి కట్టుబడి ఉంటానని సమాఖ్య నుండి ఏలాంటి పారితోషికం ఆశించకుండా నేను రెండు సంవత్సరాలు కాలపరిమితి వరకు పనిచేయగలనని కళామతాన్ని ప్రమాణం చేస్తున్నాను.